హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఇంట్లో నుంచి దోమలని ఎలా తరిమి కొట్టాలో చూద్దాము. సో ఫ్రెండ్స్, ఈ దోమల వల్ల మనకి చాలా వ్యాధులు వస్తూ ఉంటాయి. ఇక ఈ దోమలు కుట్టడంతో మనకి మస్కిటో బైట్స్, అలాగే స్కిన్ రెడ్గా అయిపోవడం, ర్యాషెస్ రావడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఈ దోమలని ఎలా తరిమి కొట్టాలో సో సింపుల్ రెమెడీ ఈ వీడియోలో చూద్దాము. సో ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇటువంటి వీడియోస్ని మీరు అందరికంటే ముందుగా పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. సో ఇక ఆ వివరాలు చూద్దాము. ఇక ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి ఈ మొక్కని గడ్డి చామంతి, గాయపాకు, రావణాసురతల పలక ఆకు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇక ఫ్రెండ్స్, ఈ మొక్క ఫ్యామిలీ ఎస్టరేసీ, అలాగే బైనోమియల్ నేమ్ చూసినట్లయితే ట్రైడాక్స్ ప్రోకంబెన్స్. పూర్వంలో ఈ మొక్కని దోమలని తరుము కొట్టడానికి ఉపయోగించేవారు. ఈ మొక్కల యొక్క ఆకుని ముందుగా తీసుకొని వాటిని బాగా ఎండపెట్టాలి. ఇక ఫ్రెండ్స్, ఎండపెట్టిన ఆకులపై కర్పూరం ఉంచి ఆ తర్వాత ఆ ఆకులు అలాగే ఆ కర్పూరం కాల్చడం వల్ల ఒక స్మెల్ అయితే వస్తుంది. సో ఇది మీ ఇంట్లో ఉంచటం వల్ల, అంటే మీ ఇంట్లో ఈ ఆకులని అలాగే కర్పూరంతో కాల్చటం వల్ల వచ్చే వాసనకి దోమలు ఇంట్లో నుంచి వెళ్ళిపోతాయి. ఈ పొగకి కూడా మళ్ళీ దోమలు కూడా రావు. సో ఫ్రెండ్స్, ముందుగా ఒక 5 నిమిషాలు కిటికీలు అలాగే డోర్స్ అన్నీ కూడా క్లోజ్ చేసి ఈ విధంగా మీరు ఈ ఆకులు అలాగే కర్పూరం కాల్చటం వల్ల దోమలు అన్నీ కూడా చనిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పిన ఇన్ఫర్మేటివ్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అందరికంటే ముందుగా మా వీడియోస్ని మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి.